ఫోటోల పిచ్చి ఖరీదు ఏడు వందల కోట్లట గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది తడిపేయాలంట తుడిపేయాలంటే మరో పదిహేను కోట్ల ఖర్చు పాస్ పుస్తకంపై బొమ్మ కోసం పదిహేను కోట్లు వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం నాడు చెడ్డు అడ్డు చెప్పకుండా నిధుల ఖర్చు నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష భూ ఆక్రమణలే పెద్ద సమస్య ఉన్నతాధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించాలి వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలని సీఎం దిశానిర్దేశం చేసిండట గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటో ఖర్చు ఇదట ఏడు వందల అయిందట ఫోటోల పిచ్చికి ఏడు వందల అయింది అంటున్నారు కింద ఏం చెప్తుండు తుడిపేయడానికి పదిహేను కోట్లు పాస్ పుస్తకం బొమ్మకు పదిహేను కోట్లు అంటే ముప్పై కోట్లు ఖర్చు అయింది పాస్ పుస్తకం పైన బొమ్మ వేయడానికి పైన బొమ్మ వేయడానికి వాటిని తుడవటానికి అని చెప్తుండు పదిహేను పదిహేను ముప్పై కోట్లు ఖర్చు మరి పైన హెడ్డింగ్ అయింది ఏడు వందల కోట్లయింది ఫోటోలు పిచ్చికి అంటున్నారు సరే ఏడు వందల అయిందా ముప్పై అయిందా మూడు కోట్లయిందా పక్కన పెడితే ఈ ఫోటోల పిచ్చి అనేది అయితే ఇది ఒక రకంగా పరాకాష్ఠగా చేరింది అది ఏ రాజకీయ పార్టీ దట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించిన ఆస్తుల పాస్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి బొమ్మ ఏంటి ఎంత పిచ్చి ఇది అసలు దానికి మించిన పిచ్చి ఇంకోటి ఉంటుందా ప్రజల ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పాస్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి బొమ్మ వేయటం అంటే ఇక అదే అదే దానికంటే పిచ్చి పని లేదు అంటే ముఖ్యమంత్రి ఏమైనా జగన్మోహన్ రెడ్డి శాస్త్రంగా ఉంటాడా ఎందుకు బొమ్మ వేయాలి ప్రజల ఖర్చుతోని ప్రభుత్వం ఖర్చుతోని ఆయన బొమ్మ ఎంచుకోండు పాస్ పుస్తకాలపైన పాస్ పుస్తకాలు రైతులు ఇచ్చేది ప్రభుత్వం ప్రభుత్వం శాశ్వతంగా ఉండేది యమలము ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర ఉంటుంది రాజముద్ర ఎవడైనా వస్తారు ఈ దేశంలో తెలివి ఉన్న ఏ నాయకుడైనా రాజముద్రనే ముద్రిస్తారు నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు యొక్క ఫోటోలు ముద్రించరు ఎందుకంటే వాళ్ళు శాశ్వతం కాదు ఎప్పుడు పోతారో తెలియదు కాబట్టి అంత పిచ్చి పని జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే దానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ఆంధ్రజ్యోతి చెప్తుంది కానీ ముప్పై కోట్లని కింద చెప్పింది మొత్తానికి ముప్పై అయిందా ఏడు వందల అయిందా పక్కన పెడితే రాజముద్ర పేస్లో ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం జగన్మోహన్ రెడ్డిది ముమ్మాటికి తప్పు ఈ పాస్ పుస్తకాలమైన ఫోటో ఎఫెక్టే మొన్న ఎన్ని ఎన్నికలలో స్పష్టంగా ప్రజలు గమనించారు ఆ మార్పు చూశారు మీరు ఎన్నికల ఫలితానికి ప్రధాన కారణాలు అదొకటి పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ సర్వే కొలతరాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఈ రెండింటి వల్ల ప్రజలు తెలుగుదేశం పార్టీ చెప్పిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టు పైన చెప్పిన అబద్ధాన్ని నమ్మారు తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వస్తే మీ భూములు గుంజుకుంటుండే జగన్మోహన్ రెడ్డి అందుకే పాస్ పుస్తకాలపైన బొమ్మలు వేయించి ఆయన ఫోటో వేయించుకున్న దానికోసం అంటే నిజంగానే ఆయనకు కొన్ని నమ్మారు ఎందుకంటే భూమికి ప్రజలకి ఆ అటాచ్మెంట్ ఉంటుంది భూమికి మనిషికి ఆ అటాచ్మెంట్ ఉంటుంది భూమి బాద్ది అంటే ఎవడు కూడా ఒప్పుకోడు నిజంగానే బాధ అయింది ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి బొమ్మలు ముఖ్యమంత్రి ఫోటోలు పాస్ పుస్తకాల పైన లేవు కదా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఎందుకేసిండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది నిజమైనా ఏంటి మళ్ళా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోండి కాబట్టి మా పాస్ పుస్తకాలను ఓడ మా భూములు పోతాయా అనే ఒక ఒక రకమైన ఆందోళన ఒక రకమైన అపనమ్మకం ఏర్పడదా ఆ అపనమ్మకమే కూటమని గెలిపించే దానికి కారణమైంది సరే అదే అబద్ధం అనేది పక్కన పెడితే కానీ ఇది ఒక పిచ్చి చేస్తా అనమాట అదే మీకు మీ మీకు పెద్ద గుదిబండ అయింది అలా తెలుగు తెలుగుదేశం పార్టీ గెలవడానికి వైఎస్ఆర్సీపీ ఓడిపోతానికి గుదిబండ్ అయింది అది ఇది అందుకే మీకు నలభై శాతం ఓట్లు వచ్చిన ఓడిపోవడానికి రీజన్ అనేది ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల కాబట్టి దీనికంటే మించిన పిచ్చి పరాకాష్ఠగా చేరినది ఇంకోటి ఉండదు ఈ ఫోటోల వ్యవస్థ అనేది అది ఎంత ఖర్చు అయిందని పక్కన పెడితే ఫోటోలు వేయటం ముమ్మాటికి తప్పే దాన్ని తొలగించే కార్యక్రమం చేస్తానట రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు కోడ్ స్కాన్ చేస్తే భూ సరిహద్దులు లొకేషన్ కూడా వస్తుందట ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ రాజముద్ర వేయాల్సిందే కోడ్ ఉంటుందట బార్ కూడా కోడ్ని స్కాన్ చేస్తే ఆ మనకున్న భూములకు సంబంధించిన బౌండరీసు దానికి సంబంధించిన విస్తీర్ణం అన్నీ వస్తాయట సరిహద్దులు లొకేషన్ అన్నీ వస్తాయట ఇది ఒక రకంగా ఒక సంస్కరణ